ప్రస్తుతం మళ్ళీ ఫలితాల సరళి చూస్తే హుజూర్నగర్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం దిశగా దూసుకుపోతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇదొక పెద్ద షాకింగ్ పరిస్థితి రాబోతోంది. 4000కి పైగా రెండవ రౌండ్కి 4000కి పైగా అక్కడ ఆధిక్యత కనబడుతోంది. మరొక వైపున మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ 107 స్థానాల నుండి 109 స్థానాలకి ఆధిపత్యం దిశగా సాగుతుంది భారతీయ జనతా పార్టీ కూటమి. కాంగ్రెస్ పార్టీ 33 స్థానాల ఆధిక్యత వైపుగా ఉంది. అట్లాగే హర్యానాలో 52 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యత దిశగా ఉంటే 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత దిశగా ఉంది. ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యత దిశగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకుంటే 2 రాష్ట్రాల్లో కూడా దాదాపుగా భారతీయ జనతా పార్టీ కూటమి మహారాష్ట్రలో, హర్యానాలో భారతీయ జనతా పార్టీ విజయం వైపుగా ఉంది. ఇక్కడ హుజూర్నగర్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి విజయం దిశగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ శ్రీనివాస్ గారు, రానున్న రోజులు ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు అనేటువంటిది తమకి తాము బలోపేతం కావడం, రెండో వైపున జాతీయ పార్టీలతో కలిసి సాగటం, మీరు అనేక దఫాలు జాతీయ పార్టీలతో కలిసి ప్రయాణం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ అవసరాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు ఈ మధ్యన మీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంలో ఏం జరుగుతుందని ఆశించవచ్చు? ఈ ఫలితాల తర్వాత మీ పార్టీలో నుండి వలసలు ఉంటాయా, లేదంటే కనుక మీ పార్టీ అటు జాతీయ పక్షంగా కలవడానికి ఏమన్నా రెడీ అవుతుంటుందా బీజేపీ వైపుకి? ఖచ్చితంగా కలుస్తారండి. ఎందుకంటే దేశం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు, ప్రమాణాలు చూసుకుంటే ఖచ్చితంగా మోడీ గారు ప్రతి రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా ఖచ్చితంగా వాళ్ళు విజయం సాధిస్తారు. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, వాళ్ళు ఏదైతే డెవలప్మెంట్స్ చేస్తున్నారో అది ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పే అంశాలు జనాలకి కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్పుకోగలుగుతున్నారు. ఇప్పుడు మహారాష్ట్ర కానివ్వండి, లేదంటే ఈ హర్యానా కానివ్వండి, 2 రాష్ట్రాలు కూడా బీజేపీవే. అప్పుడు బీజేపీ చేసినటువంటి ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా చెప్పుకోగలిగారు. వెళ్ళినటువంటి మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, చక్కగా వివరంగా వాళ్ళకి మేము ఇది చేసాము, ఇంతకుముందు ఈ రాష్ట్రాన్ని చాలా పాడు చేశారు, అన్యాయం అయిపోయినాయి, ఇలాంటి రాష్ట్రాన్ని ఈ విధంగా మేము డెవలప్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పిన అంశాలు ప్రజలకు ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైనాయి. దానివల్ల ఏ పరిస్థితుల్లో 2 రాష్ట్రాలు పోవండి, ఖచ్చితంగా మంచి మెజారిటీతో 2 రాష్ట్రాలు కూడా వాళ్ళు గెలుస్తున్నారు బీజేపీ వాళ్ళు. అలాగే భవిష్యత్తులో కూడా వాళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక దేశ అభివృద్ధి ఎంత అవసరమో రాష్ట్ర అభివృద్ధి అంతకంటే ఎక్కువ అవసరం. రేపు రాష్ట్రం అభివృద్ధి చెందాలనంటే మేము ఖచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి, వెళ్లాల్సి ఉంటుంది, వెళ్తారు కూడా. ఇది బ్యాక్కి తీసుకున్నారు, మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు, అది ఇదని ప్రచారాలు జరగచ్చు, కానీ వాస్తవాలైతే కేంద్రంతో, కేంద్ర ప్రభుత్వాలతో, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసంధానంగా వెళ్తేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయండి. మొన్న మేము చూసినటువంటి 5 ఏళ్ళ పరిస్థితి అదే. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం వల్ల డెవలప్మెంట్ సాగినాయి, రావాల్సినటువంటి నిధులు రాలా, నిధులు వచ్చినట్టు డెవలప్మెంట్స్ అయితే ఆగలేదండి. డెవలప్మెంట్స్ బాగానే చేసాం, మేము చేసిన ప్రతి ప్రాజెక్టు సక్సెస్ఫుల్గానే చేసామండి. చేసిన కేంద్ర సహకారం మాకు అందలేదు. అందడానికి ఈ సహకారం ఎప్పుడైతే ఇద్దరు విడిపోయారో, కక్షలు పెంచుకొని ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవటం వల్ల మేము నష్టపోయాం, అది మాత్రం వాస్తవం. ఇది మా పార్టీ అధినేత చెప్పినా, ఏ నాయకులు చెప్పినా వాస్తవం అయితే ఇదే ఖచ్చితంగా జరిగింది ఈ రాష్ట్రంలో. రైట్, ఏమంటారు శ్రీధర్ గారు? చాలా మాట్లాడారు. సో ఇప్పుడు మీ స్ట్రాటజీ మిస్టేక్ అని అంటారు, అంటే తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర సీఎంగా నడుపుతున్నప్పుడు 2014-2019 వరకు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళు తీసుకున్న చర్యలు కానీ ప్రతిచర్యలు సెంట్రల్ గవర్నమెంట్తో బీజేపీతో ఉన్నవి సరిగా సక్రమంగా లేవు, కాబట్టి టీడీపీ దెబ్బతిన్నది, ఆంధ్ర రాష్ట్రం కూడా దెబ్బతిన్నది అని అంటున్నారు. సో ఇప్పుడు అపోజిషన్గా ఉన్నారు కదా, మీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కార్యకర్తలకు చెప్తున్నారో, లేదా మీరందరికీ చెప్తున్నారో, బీజేపీతో సఖ్యతగా ఉంటేనే రేపు టీడీపీకి బాగుంటుంది అని ఆ విధంగా అడుగులైపోతున్నారా? మీరు ఆ విధంగా అడుగులేస్తే బీజేపీ వెల్కమ్ చేస్తుందా? మరి బీజేపీ టీడీపీ ఎంపీలు 4 కూడా టీడీపీని వదిలి వెళ్ళినప్పుడు కూడా మా అధినాయకుడైన చంద్రబాబు నాయుడు గారికి చెప్పి వెళ్ళామని, ఒక ఆయన పర్మిషన్ తీసుకుని వెళ్ళామని ఒక వారం రోజుల కిందట నేను చెప్పి వెళ్ళానని చెప్పడం, ఈరోజు కూడా మాకు గౌరవం ఉంది చంద్రబాబు నాయుడు అంటే అంటున్నారు, ఇవన్నీ కూడా ఎంతవరకు రేపు పొద్దున ఏ విధంగా ఉండబోతుంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మీ స్ట్రాటజీ? వాళ్ళు వద్దనుకుంటే ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు కావాలనుకుంటే ఏ విధంగా ఉంటుంది బీజేపీ? శ్రీనివాస్ గారు, సార్
వినబడిందా? ఈ రాష్ట్ర పరిస్థితిని బట్టి చూస్తే ప్రజలైతే చాలా ఇబ్బందులకు గురవుతున్నారండి, చాలా బాధలు పడతా ఉన్నారు, చాలా బాధలు పడతా ఉన్నారు. కాబట్టి బీజేపీ ఏటి ఆలోచిస్తండి, రాష్ట్రం అభివృద్ధి చెందితే ఆనందించదు కేంద్ర ప్రభుత్వం, అదే రాష్ట్రం పాడైపోతూ ఉంటే చూస్తూ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఊరుకోదండి. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారంటే ఆఖరికి తిండికి కూడా కష్టపడేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. ఈ ఇసుక రిలీజ్ అవ్వకపోవడం, జనాల కాంట్రాక్ట్ కార్మికులు కానివ్వండి, లేదంటే ఈ రోజు కూలీలు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పాపం ఈ కష్టకాలంలో వర్షాలు పడి పనులు లేనటువంటి టైంలో ఒక 5 రూపాయలకి హాయిగా భోంచేసేటువంటి అన్న క్యాంటీన్లు కూడా తీసేసి, మేము అడిగాము అన్న క్యాంటీన్లు తీసేసారు రైటే, రాజన్న క్యాంటీన్లను పెట్టండి, పేదవాడు తినే అన్నంలో మాత్రం ఇది చేయకండి, ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి, దానికి కూడా ఆయన మనసు కరగలేదు, ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఈ విధమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే రాజధాని తరలిస్తామనంటే ఇన్ని లక్ష కోట్ల పైసలకు ధనం వృధా అయిపోద్ది కదా. పదే పదే బత్స సత్యనారాయణ మాట్లాడుతున్నటువంటి మాటలు అవే మాట్లాడుతున్నాడు ఆయన. రాజధాని తరలిస్తాం, రాజధాని ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడ పెడతామనంటే అక్కడ అనుకూలంగా ఉందని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ రోజు వచ్చినటువంటి అందరూ చెప్పిన తర్వాత రాజధాని అక్కడ నిర్మాణం ప్రారంభమైంది. దాని మీద పెట్టిన పెట్టుబడులన్నీ వృధా కదండి. ఈరోజు పోలవరం టెండరింగ్ వల్ల ఎంత నష్టపోయామండి. ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఈరోజు కుదేలైపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా, ఆ గవర్నమెంట్ కాదా? ఇలాంటి పరిస్థితుల్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదండి. ఎందుకంటే ఆ రోజు ప్రపంచ దేశాలే మెచ్చుకునే రీతిలో గిన్నిస్ బుక్ అవార్డు తెచ్చుకునే రీతిలో ఆ రోజు ఆ పోలవరం ప్రాజెక్ట్ పని పూర్తి అవుతూ వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు చేస్తున్నటువంటి తప్పిదం వల్ల ఈరోజు రాష్ట్రం ఎంత నష్టపోతుందంటే పోలవరం వెనక్కి వెళ్ళింది. ఇంకొక 10 ఏళ్ళు పట్టే పరిస్థితి ఇచ్చారు ఇక్కడ. అదే పరిస్థితి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు పెడుతూ ఉంటారు కేంద్ర ప్రభుత్వం. శ్రీనివాస్ గారు వాళ్ళకుంటారండి ఒక మాట, మీరు ఇప్పుడు మీరు విమర్శించడంలో తప్పులేదు, అమరావతిని గురించి, బొత్స గురించి మాట్లాడచ్చు, ఇసుక గురించి మాట్లాడడంలో తప్పులేదు, అది అంతవరకు మీరు కరెక్ట్ పాయింట్. కాకపోతే మా హయాంలో ప్రపంచ అద్భుతంగా తీర్చేశాము అంటే ఏమన్నా అప్పుడు ఏమన్నా ఓ తాజ్మహల్లోనూ చార్మినార్లు కడితే ఎవరన్నా కూలగొట్టారు? ఇప్పుడు అక్కడ బేసిక్గా పోలవరం మీరు పూర్తి చేసేస్తే ఇప్పుడు ఎవరన్నా పడగొట్టారా? ఎందుకు ఇంకా ఆ భ్రమల్లో బతుకుతారు? మేముంటే అద్భుతము, ఎదురోళ్ళు ఉంటే నాశనం అనేటువంటి ఒక వింత ప్రపంచంలో ఎందుకు బతుకుతారు? ఇంకా ప్రాక్టికల్గా ఎందుకు రారు? ఈ పథకాలు అది కాదు, 108, 104 ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గురకల్ప ఇళ్ళు, ఇవన్నీ మీ హయాంలో పీకి పడేశారు. అదే సందర్భంలో వాళ్ళు ఇప్పుడు అన్న క్యాంటీన్ తీసేశారు, ఇంకోటి తీసేశారు. ఇవన్నీ ఒకళ్ళ అవతలోళ్ళ పథకాలు మీరు తొక్కేస్తుంటారు, మీ పథకాలను అవతలలో తొక్కేస్తున్నారు. ఇది మీ ఇద్దరు ప్రతిపాదించుతున్నది సాధారణ ప్రజలు. అది వదిలేద్దాం, నేను అంటాను ఇక్కడ అదే నిజమైతే మీరే ఎన్నిక కావాలి కదా, మళ్ళీ ఎందుకు ఓడిపోయారు మీరు? మేము కాదండి, మేము 108 తీస్తాం, 104 తీస్తాం, ఇల్లులు ఇవ్వడం మానేస్తాం అనే అబద్ధం అండి. ఎడగనబడింది 108 ఎప్పుడు కనబడింది? మీ హయాంలో ఎడగనబడింది 108? చూసారు ప్రపంచం అంతా చూసింది, చూసిన తర్వాత తీర్పు ఇచ్చాక కూడా ఇంకా మీరు మారకపోతే అది మీ విజ్ఞతకు వదిలేస్తాం. 108 ఉన్నాయి అక్కడ, కాకపోతే ఏంటంటే ఎగ్జిబిషన్ లో ఉన్నాయి. అంతకు ముందు ఇదిగో అంటే అదిగో అని వచ్చేది కాస్తా ఏమైందో తెలుసు అందరికి. 108 సర్వీసులు మేము చేయించుకున్నాం. రైట్ రైట్, ఎక్కడ కనబడ్డాయో మీకు, మీ ఇంటి దగ్గర కనబడింది, పబ్లిక్ చూసారండి, వేరే వైపు వెళ్ళదు.